హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర రైతన్నలందరికీ పెట్టుబడి సంఘం అందించే రైతు బంధుపై రైతులకు అదిరిపోయి శుభవార్తను ఇచ్చారు. రైతు బంధు డబ్బులు రైతుల ఖాతాలలో జమ కావటం స్టార్ట్ అయింది. 2021 ఆర్థిక సంవత్సరంలో ఈ జిల్లాలో రైతు బంధు డబ్బులు జమ కావటం జరిగింది. ఈ జిల్లా కోసం 177 కోట్లు కేటాయించడం జరిగింది. దీనిపై మరింత సమాచారం తెలుసుకునే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. యాసంగి రైతు బంధు సాయం 177 కోట్లు జమ. రైతులకు ఇచ్చిన హామీ మేరకు రైతు బంధుని 5,000కు పెంచి రైతులకు పెట్టుబడి సాయం అందించడం జరుగుతుంది. వానాకాలం యాసంగి కలిపి సంవత్సరానికి 2 విడతలలో రైతులకు ఎకరానికి 5,000 రూపాయలు రైతులకు అందనున్నాయి. రైతు బంధు యాసంగికి సంబంధించి డబ్బులు అర్హులైన రైతుల ఖాతాలలో క్రెడిట్ కావటం జరుగుతుంది. ఈ వనపర్తి జిల్లాలో రైతు బంధు లబ్ధి పొందే రైతులు 52,044 మంది ఉన్నారని వ్యవసాయ శాఖ నివేదికలు తెలుపుతున్నారు. ఈ రైతు బంధు పథకం కింద లబ్ధి పొందుతున్న వారిలో పంగల్ మండలంలో అత్యధిక రైతులైతే ఉన్నారు. రైతు బంధు డబ్బులు వనపర్తి జిల్లాలో రైతులకు క్రెడిట్ అవ్వటం జరుగుతుంది. మిగతా రైతులకి కూడా విడతల క్రెడిట్ అవ్వడం జరుగుతుంది. దీనిపై ఎలాంటి అప్డేట్ వచ్చినా మీకు మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన కింద రైతులకు 4,000 రూపాయలు పొందే సువర్ణ అవకాశం. పిఎం కిసాన్ యోజన కింద రైతులకు 2,000 రూపాయలు రావటం కామన్. ఇలా చేసిన రైతులకు మాత్రం 2,000కు బదులుగా 4,000 రూపాయలు ఈ 8వ విడతతో పాటు రైతుల అకౌంట్లో చేరబోతున్నాయి. దీని గురించి మరింత సమాచారం తెలుసుకుందాం. రైతన్నలందరికీ ఆర్థిక చేయూత అలాగే పెట్టుబడులకు సాయంగా అందించాలని కేంద్రం పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనని అమలు చేస్తుంది. ఈ స్కీమ్ కింద ఎంతోమంది రైతన్నలందరికీ మేలు కలుగుతుందని ప్రభుత్వం ప్రస్తావిస్తుంది. అదేవిధంగా అన్ని అర్హతలు ఉండి కూడా ఇప్పటి వరకు పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో చేరని రైతన్నలందరికీ అదిరిపోయే శుభవార్తని చెప్పడం జరిగింది. జూన్30లోగా ఎవరైతే పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనకి రైతులు అప్లై చేయలేదో వాళ్ళు 30 ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజనలో చేరినట్లయితే 2 ఇన్స్టాల్మెంట్ డబ్బులు అంటే 2,000, 4,000 రూపాయలు పొందే అద్భుత అవకాశం. అలాగే చాలామంది రైతన్నలందరూ చిన్న చిన్న తప్పుల చేత 7వ విడత డబ్బులు అనేవి పొందలేదు. రైతన్నలందరి కోసం మళ్ళీ అద్భుత అవకాశం కల్పించడం జరిగింది. అదేమిటంటే పిఎం కిసాన్ అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళి మీ యొక్క దరఖాస్తు ప్రక్రియని తనిఖీ చేసుకొని ఏదైనా తప్పులు ఉంటే వాటిని సరిచేసుకోవటం వలన 7వ విడతలో ఆగిపోయిన 2,000 మరియు 8వ విడతలో వచ్చే 2,000 మొత్తం 4,000 ఇటువంటి రైతుల ఖాతాలలో జమ కానున్నాయి. ఇటువంటి రైతులకు వచ్చే అప్డేట్స్ని మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని ఆల్ మీద ట్యాప్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి.